చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు లాస్ట్ డే ఇన్ గోవా, చాలా బాధగా ఉంది. ఫుల్గా ఎంజాయ్ చేసాం ఉన్న రోజులన్నీ కూడా. సో టైం తెలియలేదు ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే చాలా చాలా ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంక లాస్ట్ డే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సో బ్రేక్ఫాస్ట్లో ఏం పెట్టారనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేస్తే జ్యూస్, పూరి, బ్రెడ్ ఆమ్లెట్, ఉప్మా అండ్ బ్రెడ్ అండ్ జామ్, సో బంగాళదుంప కర్రీ, కొబ్బరి చట్నీ. సో ఇది బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఇంకా ఈరోజు ఇంకా రూమ్ వెకేట్ చేసేయాలి కదా. సో మార్నింగ్ లగేజ్ అంతా కూడా మేము సర్దేసుకున్నాము. జస్ట్ బయట కౌంటర్ దగ్గర లగేజ్ అంతా కూడా అక్కడ పెట్టి ఇప్పుడు ఇంకొంచెం ఎలాగో టైం ఉంది. మాకు ఈవినింగ్ మాట ఫ్లైట్ గోవా నుంచి హైదరాబాద్కి. సో ఇంకా టైం ఉంది కదా, ఇంకేమైనా చూడలేని ప్లేసెస్ ఈరోజు కవర్ చేసేయచ్చు కదా దగ్గరలో అని చెప్పి బయలుదేరుతున్నాము. అండ్ నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చి మీషోలో తీసుకున్న కుర్తీ. ఇది బ్యూటిఫుల్ కుర్తీ, నిజంగా చాలా చాలా బాగుంది. సో సమ్మర్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది గోవాలో, చూసారు కదా మార్నింగ్ అప్పుడే ఎండ ఉంది. అండ్ ఈ బ్లాక్ బీచ్, తర్వాత ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను వైజాగ్లోనే బీచ్ రోడ్లో తీసుకున్నాను ఎగ్జిబిషన్లో. సో అంతే, ఇది నా అవుట్ఫిట్ డీటెయిల్స్. అండ్ బ్యాక్ శ్రీధర్ వచ్చేసి ఇంకా రెడీ అయిపోయారు, చాందిని వాళ్ళు కూడా వెనకాలే ఉన్నారన్నమాట. సో ఇంకా మేము బైక్ తీసుకున్నాం ఈరోజు, ఇంక ఈరోజు తా లాస్ట్ కదా. సో బైక్ తీసుకున్నాము. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దగ్గరలోనే కాలంగేట్ దగ్గరే మేమున్న తీసుకున్న రూమ్ దగ్గరే కొంచెం ముందుకు వెళ్తే ప్రైవేట్ బీచ్ ఉంది. సో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం. ఆ బీచ్ నిజంగా చాలా చాలా బాగుంది. సో ఇదే ఆ ప్రైవేట్ బీచ్. సో బయట ఎంట్రన్స్ మాట ఇది. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా గోవాలో షాపింగ్ కంపల్సరీగా ఉంటాయి బయట. సో నేను అది మీకు అలా చూపిస్తున్నాను. అండ్ పక్కన మనకి కార్స్ రెంట్కి ఇస్తారు, బైక్స్ రెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఒకసారి మీరు కూడా చూసేయండి. కలెక్షన్స్ అయితే అంతా గోవా టైప్. అదే మనకి బీచ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, లాంగ్ ఫ్రాక్స్, జెంట్స్కి అయితే షార్ట్స్, గాగుల్స్, క్యాప్స్, అన్నీ కూడా బాగుంది. ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే ఒక పీస్ఫుల్. ఇవి కూడా రూమ్సే అంటే స్టే చేయడానికి. సో ఇంకా మనం ముందు ఐస్క కనిపిస్తుంది కదా, లోనికి నడుచుకుని వెళ్ళాలి. బైక్స్ లోనికి వెళ్ళవేసావు కదా. సో ఇప్పుడు మేము బైక్స్ అక్కడ పార్క్ చేసేసి ఇప్పుడు లోనికి ప్రైవేట్ బీచ్ దగ్గరికి వస్తున్నాము. సో ఇదే ఆ ప్రైవేట్ బీచ్. ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్, ఇది కూర్చుని తినడానికి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఈ ప్లేస్. సో ఈ బీచ్ పేరు వచ్చేస్తే బుద్ధా బే అని చెప్పి ప్రైవేట్ బీచ్. చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో, చాలా చాలా బాగుంది. ఎక్కువ ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ప్రైవేట్ బీచ్ అని చెప్పాను కదా, బుద్ధా బే, చాలా బాగుంది కాలంగేట్ ఏరియా దగ్గరే. లైక్ ఆ బీచ్ కూడా చూసారు కదా కలర్, ఇదంతా నాకు ఒక నిజంగా చెప్తున్నాను, గోవా వెళ్తే మనకు ఒక థాయిలాండ్ ఆ ఫీల్ వస్తుంది. చాలా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ మేము జ్యూసెస్ ఆర్డర్ చేసుకున్నాము. శ్రీధర్ వచ్చి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, నేను చాందిని వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాము. అండ్ ప్రవీణ్ అన్న వచ్చేసి లెమనాయిడ్ తీసుకున్నారు. సో ఇది తాగి కాసేపు రిఫ్రెష్ అయ్యి ఒక 1 అవర్ ఉన్నట్టున్నాము. కొన్ని వీడియోస్, టిక్టాక్ వీడియోస్ అవి చేసాము. ఒకసేపు గేమ్స్ ఆడుకున్నారు వీళ్ళిద్దరూ, చాందిని శ్రీధర్ గేమ్ ఆడారు మొబైల్లోని. వాళ్ళిద్దరూ కలిసి లూడో ఉంటుంది కదా, ఇంకా దాంతో టైం పాస్ చేశారు. నేను టిక్టాక్స్ అవి చేసుకున్నాను. సో బీచ్లో నిజంగా చాలా చాలా బాగుంటుంది కదా. మేము ఇక్కడ ఇంకా బీచ్ లోనికి వెళ్ళి తడవడం గట్టా చేయలేదు, ఎందుకంటే మళ్ళీ డ్రెస్సెస్ తడిచిపోతాయి కదా అని చెప్పి బయట నుంచి అలా చూసి ఆనందించాము. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫైనల్లీ టాటూ వేయించుకుందాం అని వచ్చాం. ఇది గుప్తా టాటూ, టాప్ క్వాలిటీ హైజీనిక్ వర్క్. సో బ్రాంచ్ ఇది క్యాండిలం దగ్గర. చాలా బాగుంది, ఎందుకంటే లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు చాందిని వెళ్ళేటప్పుడు వేయించుకుందంట ఇక్కడే. సో బాగుంటుంది మధు అని చెప్పి అన్నారు, సరేనే అందుకే ఇక్కడ వేయించుకుంటున్నాను. సో గోవా అంటే కంపల్సరీగా టాటూ ఫేమస్ కదా. సో నా సెకండ్ హ్యాండ్కి నేను టాటూ వేయించుకుంటున్నాను రైట్ హ్యాండ్కి. సో డిజైన్ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాను, లైక్ కపుల్ టైప్లో వస్తుంది. వర్ష అండ్ రితిక, VNR, వాళ్ళిద్దరు స్టార్టింగ్ లెటర్స్ వేయించి కొంచెం హార్ట్ సింబల్ వచ్చి రెడ్ కలర్. అండ్ కాస్ట్ వచ్చేస్తే టాటూ కాస్ట్ 1000 రూపీస్ తీసుకున్నారు. అండ్ కలర్ వేయించుకున్నాను కదా నేను, రెడ్ కలర్ది ఫిల్ చేశారు కదా, సో దానికి ఎక్స్ట్రా 200 అయింది. టోటల్ 1200
హండ్రెడ్ అయిందిమాట టాటూ కాస్ట్ నాకు తెలిసి చాలా తక్కువే, ఎందుకంటే వైజాగ్లో నేను వేయించుకున్న దానికంటే గోవాలో ఫేమస్ కాబట్టి చాలా తక్కువకి వచ్చింది. 1200 అంటే రీజనబుల్ అనిపించింది నాకు. సో అదే వేయించుకుంటాను. ఫైనల్ లుక్ మీకు నేను చూపిస్తాను. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఒక హ్యాండ్కి నాది శ్రీదత్తి వేయించుకున్నాను. అది చూసినప్పుడల్లా వర్ష నా పేరు వేయించుకోలేదేంటి మమ్మీ అని అడిగేది. సో ఫైనలీ అందుకే వాళ్ళిద్దరిది కలిసేటట్టు నేను రైట్ హ్యాండ్కి కూడా వేయించుకున్నాను. మా ఫ్యామిలీది ఇంకా హ్యాండ్ బోత్ హ్యాండ్స్ మీద. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇలా ఉంది, చూసారు కదా, వి అండ్ ఆర్ కపుల్ టైప్. ఆ హార్ట్ సింబల్ దగ్గర రెడ్ కలర్ది ఫిల్ చేయించుకున్నాను, దానికి ఎక్స్ట్రా 200 తీసుకున్నారు. సో ఇది ఫైనలీ ఎలా ఉంది ఏంటన్నది మీకు చూపిస్తాను. సో చూడొచ్చు చాలా చాలా బాగుంది. పెయిన్ చాలా మంది అడిగారు వస్తుంది అంటే, లైక్ నిజం చెప్పాలంటే మన లేడీస్కి అయితే ఐబ్రో షేప్ చేయించుకుంటాం కదా థ్రెడ్డింగ్, సో ఎలా ఉంటుంది ఆ పెయిన్ అంతే అలానే ఉంటుంది, ఎక్కువ హెవీగా అయితే ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా, టాటూ వేయించుకున్న తర్వాత వ్యాక్స్ మ్యూజియం చూద్దామని వచ్చాము. సో ఇది వ్యాక్స్ మ్యూజియం, దీనికి టికెట్ కాస్ట్ కూడా ఉంది అండ్ దీంట్లో కొన్ని రైడ్స్ అలాంటి ప్రతిదానికి కూడా మీకు కాస్ట్ ఉంటుందన్నమాట. సో బెంజ్ సెలబ్రిటీస్, ఇక్కడ ఏం లేదు, వ్యాక్స్ మ్యూజియం అంటే సెలబ్రిటీస్ అందరివి ఉంటుందన్నమాట. అది నేను లోనికి వెళ్ళాక మీకు చూపిస్తాను, చూడొచ్చు. అంతేం ఉండదు, ఎక్స్పెక్ట్ చేసినంత ఏం ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది అంతేనా. దీనికి ఇంత కాస్ట్కి మనకి అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. చూడండి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా. వ్యాక్స్ మ్యూజియం పక్కనే ఒక చిన్న షాప్లో ఇలాగ మనకి చైన్స్, గాగుల్స్, బ్యాగ్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్ ఇలా ఒక షాపింగ్ టైప్లో ఉంది. సో ఇక్కడ నేను కొంత షాపింగ్ చేశాను. షాపింగ్ అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి తీసుకున్నాను అనమాట. సో నా ఫైనల్ గోవా షాపింగ్ బ్లాగ్ మీకు వస్తుంది, బికాజ్ ఎందుకంటే నేను చాలా తక్కువే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. వెళ్ళాం కదా ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు గుర్తుగా ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా అని చెప్పి తీసుకున్నాను. సో అవే చూపిస్తాను. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా చాలా బాగున్నాయి, 50 rupees మాట ఒకటి కూడా. సో అలా మీకు నేను చూపిస్తున్నాను, బాగున్నాయి. ప్రతీది కూడా ఏంటంటే కొంచెం మనకి ఇక్కడ ఎక్కువ గోవా అట్మాస్ఫియర్ ఉన్న తగ్గట్టుగానే కనిపిస్తాయి అన్నీ. సో ఇప్పుడు వచ్చి మేము లంచ్ టైం ఎక్కడికి వచ్చామంటే క్యాలంగేట్ ఏరియా దగ్గరే. టైం చూడండి మీకు చూపిస్తున్నాను, 2:30 అవుతుంది, లంచ్ చేయడానికి వస్తున్నామని చెప్పి. సో ఇక్కడ రెస్టారెంట్ నార్మల్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది కదా, గోవా ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చాము. బాగుంది ఫుడ్, అంటే ఎలాగో మొత్తం ఇక్కడ మనకి రెసిపీస్ అన్నీ కూడా గోవాన్ ఫుడ్. చాలామంది అడిగారు వెజ్ రెసిపీస్ ఉండవా గోవాలో అని చెప్పేసి. వెజిటేరియన్ వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉంటుంది, నాన్ వెజ్ వాళ్ళకి వెజిటేరియన్గా, బట్ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఎందుకంటే సీ ఫుడ్స్ అన్ని వెరైటీస్ టేస్ట్ చేయొచ్చు కదా. వెజ్ వాళ్ళవి కూడా ఉంటాయి. సో మేమేం తీసుకున్నానో చూపిస్తాను. సో ఇది ఫిష్ థాలీ, బాస్మతి రైస్ అండ్ రెండు నాన్స్ టైప్లో ఉన్నాయి అండ్ ఒక కర్రీ.
సో ఇది ఒక కర్రీ మట, అండ్ ఇది వచ్చి మనకి లైక్ ఫిష్ గ్రేవీ, అండ్ ఇది బాంగ్డా ఫిష్. చాలామంది అడిగారు బాంగ్డా ఫిష్ అంటే ఏంటన్నది. బాంగ్డా ఫిష్ అంటే నాకు మన సబ్స్క్రైబరే కమెంట్స్లో చెప్పారన్నమాట, లైక్ ఏమంటారు కానాకర్తలు అంటారు కదా, ఎక్కువ ముళ్ళులు ఉంటాయి సో ఆ చేపే. దానికి మనకి ఈ బటర్ నాన్కి పన్నీర్ కర్రీ ఇచ్చారు, అండ్ ఇది టమాటో ఆనియన్ సలాడ్ ఇచ్చారు. సో పర్వాలేదు, టేస్ట్ అంత సూపర్ ఏం కాదు, పర్వాలేదు. సో ఇంకా మేము తినేసి ఇంకా రూమ్కి వచ్చేసాం. ఇప్పుడు లగేజ్ అంతా చెప్పాం కదా ఇక్కడ పెట్టేసామని చెప్పి, సో ఇప్పుడు ఈ లగేజ్ తీసుకుని మేము క్యాబ్ కూడా బుక్ చేసేసాము. క్యాబ్ వచ్చేసింది, బయటే ఉంది. చాలా టైర్డ్ అయిపోయాం ఫేసెస్. ఇంకా ఫైనలీ గోవాకి మనం బాయ్ చెప్పేస్తున్నాము. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది మా క్యాబ్ బుక్ చేసుకున్నది. ఇంకా లగేజ్ అన్నీ ప్యాక్ చేసేసి ఇంకా మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోతున్నాము. సో బాయ్ బాయ్ టు రిసార్ట్కి బాయ్ చెప్పేస్తున్నాం. సో ఇంకా కార్లో ఇంకా జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ చెక్ఇన్ బోర్డింగ్ పాసెస్ అవి తీసుకోవాలి, చెక్ఇన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకనే కొంచెం ముందుగానే వెళ్ళిపోతున్నాము. ట్రాఫిక్ అయితే అంతేం లేదు, పర్వాలేదు, బాగానే ఉంది. చూపిస్తున్నాను కదా మీకు మొత్తం మెయిన్ రోడ్. కానీ గోవాలో ఏంటంటే ఎక్కడ చూసినా కోకోనట్ ట్రీస్ చాలా బాగుంటుంది, నేచర్ చాలా చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. చూడండి, అంటే మీకు ఎంత ఎండగా ఉన్నా చాలా బాగుంటుంది చూడడానికి. కంపల్సరీగా మీరు కూడా ప్లాన్ చేసుకోండి గోవాకి. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరూ వచ్చి నేను మధ్యలో కూర్చున్నాను, నాకు సెల్ నా దగ్గర పెట్టి చాందినిని శ్రీధర్ ఇద్దరు కలిపి లూడో గేమ్ ఆడుకుంటున్నారు టైంపాస్కి. నేను వచ్చి వీళ్ళిద్దరు ఆడుతుంటే నేను రికార్డింగ్ చేశాను. ముందు వచ్చేసి ప్రవీణ్ అని కూర్చున్నారు. సో అదే చెప్తున్నాను కదా, గోవా ట్రిప్ డీటెయిల్స్ అందరు అడుగుతున్నారు. నేను మొత్తం అంతా కూడా మీకు తర్వాత బ్లాగ్లో షేర్ చేస్తాను, ఎంత అవుతుంది గోవాకి వెళ్ళడానికి, అంటే ఐ మీన్ మాకు ఎంత అయ్యింది, రూమ్కి ఎంత అవుతుంది, మొత్తం ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను డీటెయిల్స్. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకోవాలంటే డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు. రీచ్ అయిపోయి మనం గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో లోపలికి వెళ్ళడమే చాలా చాలా బాగుంది, నాకైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. సూపర్, అసలు టైం తెలియలేదు. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి తెలుసా గోవాలోని. మేము ఇంకా దూద్సాగర్కి వెళ్దాం అని కూడా అనుకున్నాము, బట్ దానికి ఒక రోజు పట్టేస్తుంది. ఆ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంటుంది, బట్ అవ్వలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒకవేళ మళ్ళీ గోవా వస్తే ఈసారి డెఫినెట్గా ఇంకేమైనా కొత్త ప్లేసెస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాం, లగేజ్ అవన్నీ దించుతాం. అండ్ ఇక్కడ చాందిని సో హాయ్ చెప్తుంది మీ అందరికీ, లైక్ మేము గోవాకి బాయ్ చెప్పేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నాం అన్నమాట అక్కడ మేము మాట్లాడుతుంది. సో ఇంకా లోన్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లోకి మొత్తం అంతా ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు నేను మిమ్మల్ని కలుస్తాను, చూస్తూ ఉండండి. ఫ్లైట్ వచ్చేస్తే ఇండిగో ఫ్లైట్. సో ఇప్పుడు మేము ఫ్లైట్లోనే ఉన్నాము, టేక్ ఆఫ్ అయిపోతుంది, చూసారు కదా. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుందంటే, బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, చాలా చాలా బాగుంటుంది తెలుసా. విండో సీట్సే వచ్చాయి లక్కీగా, కాబట్టి హ్యాపీగా బయట చూడొచ్చు. చూడండి అదిగోండి, గోవా బీచ్ అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుందో కదా, చాలా చాలా బాగుంది చూడ్డానికైతే మాత్రం. సో 1 అవర్ జర్నీ మనకి గోవా నుంచి హైదరాబాద్, అసలు టైమే తెలీదు. సో మేము ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. రాగానే ముందు ఎయిర్పోర్ట్లో క్రీమ్ స్టోన్లోని ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం, అదే చూపిస్తున్నాం. ఇది నేను తీసుకున్న ఐస్ క్రీము జామున్, నేరేడు పండు ఐస్ క్రీమ్ ఉంటుంది కదా అది తీసుకున్నాము. సో అదే తింటున్నాను నేను. అండ్ ఇది చాందీది చాకో సంథింగ్ తీసుకుంది తను, ఏదో ఓరియో బిస్కెట్ టైప్ లైక్ అలాంటిది అనమాట. ఇంక ఇప్పుడు హైదరాబాద్ చాందిని వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము వైజాగ్కి బయలుదేరిపోతాం. ఈ వీడియో ఇంక ఇక్కడతో ఏం చేసేస్తున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.